ఈ ప్రభుత్వం అన్నిట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏ రంగం కూడా సంతోషంగా లేదు. మీరు విద్య చదివించే పిల్లలు చూడండి, వాళ్ళకి రీఎంబర్స్మెంట్స్ రావట్లేదు. అలాగే అంగన్వాడీ టీచర్స్ చూడండి, వాళ్ళేమో రోడ్ మీద ఎక్కిపోయి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ ముందు అయితే చీఫ్ మినిస్టర్ అయిన ముందు పాదయాత్ర చేసి నేను ఈ హామీని అన్నీ ఇస్తానని చెప్పి ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా ఆఖరికి మన వైద్యులు, డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు అందరినీ కూడా రోడ్ ఎక్కించేసి వాళ్ళకు కూడా ఈ స్టైఫండ్ కూడా ఇవ్వకుండా వాళ్ళను కూడా ఒక క్లిష్ట పరిస్థితిలో పెట్టేశారు. రాష్ట్రం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అయితే మీరందరూ బాధ్యత తీసుకొని మీరందరూ ఈరోజు జాయిన్ అయ్యారు, మీరందరూ బాధ్యత తీసుకొని కష్టపడి మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పున్నారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారో వాళ్ళని మనం తీసుకోవాలి, మనం ఆహ్వానించాలి. మనకి ఇంకొక మనిషిలో ఏదైనా నచ్చకపోవచ్చు, నచ్చచ్చు, కానీ ఒక పార్టీ అంటే మనం అందరం అడ్జస్ట్ అయ్యి అందరితో కలిపి పనిచేసి మనం ముందుకు తీసుకువెళ్ళాలి. సమాజానికి వెళ్ళి ఏమేమి పనులు మన తెలుగుదేశం పార్టీ పాజిటివ్గా చేస్తుందో, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేన పార్టీతో కలిపి ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎన్నికలకి వెళ్తారు కనుక మనం ఇంకా ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఈ పార్టీలోకి తీసుకువచ్చి మనం విజయం చేకూర్చాలని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూసి మనం భావితరాలకు ఉపయోగపడే పనులు చేస్తారు కనుక మన రాష్ట్రం బాగుపడుతుందని అని మన అందరికీ తెలిసిన విషయం కాబట్టి మనం అందరం సైకిల్ గుర్తు మీద ఓటు వేసి సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.